కర్ణాటక రాష్ట్రంలో విద్యా సంస్థల్లో బీజేపీ పార్టీ విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతుందని పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి చంద్ర అరుణ, పీడీఎస్ జిల్లా అధ్యక్షులు కంపాటి పృథ్వీ, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి యాకూబ్ షావలి, అరుణోదయ రాష్ట్ర నాయకులు అజ్మీరా బిచ్చా అన్నారు. దేశ పాలనలో వైఫల్యం చెందిన కేంద్ర ప్రభుత్వం ఇటువంటి విధానాలు అవలంబించడం తద్వారా ప్రజల్లో విషబీజాలు నాటి అస్థిరపరుస్తుందని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు బస్టాండ్ ఏరియాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కుటిల రాజనీతి అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను మత ఆచారాలను పాటించడం దేశ రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయని తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో పీఓడబ్ల్యూ, పీడీఎస్యూ, పీవైఎల్ నాయకులు యదళ్లపల్లి సావిత్రి, శివ, సాయి, పార్థసారథి, రవీనాథ్ ఇతరులు పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థుల్లో బురఖా ధరించడానికి వీల్లేదని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళ వెంటబడి తరుగుతున్నటువంటి స్థితి, వాళ్ళపైన దాడులకు పూనుకుంటున్నటువంటి స్థితిని చూస్తున్నాం. వాళ్ళు కాలేజీకి వెళ్తే కూడా కాలేజీ యాజమాన్యం వాళ్ళని కొద్దంతా బయట నిలబెట్టి మరి వాళ్ళ యొక్క మత సాంప్రదాయాలకు భంగం కలిగించేటువంటి విధంగా హిందూ మతోన్మాదులు దాడులకు పూనుకుంటున్నారు. ఇవాళ బీజేపీ గవర్నమెంట్, ఆర్ఎస్ఎస్, వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం కులాల మధ్య మతాల మధ్య కొట్లాటలు పెట్టించడానికి మాత్రమే ఇవాళ హిజాబ్ ధరించొద్దు అనేటువంటి పద్ధతుల్లో మరి హిందూ మతోన్మాదులు దాడులు చేస్తున్నారు. ప్రేమైన విద్యార్థులారా, ప్రజలారా, మేధావులారా, గత కొంతకాలంగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలలో ఆర్ఎస్ఎస్ మూకలు కులాల పేరుతోని మతాల పేరుతోని విచ్చల విడిగా శిక్షులను సృష్టిస్తూ విద్యార్థినిలపైన దాడులకు పూనుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మతాల శిక్షకు పాల్పడుతున్నటువంటి వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడట్లేదు. అక్కడ టీనేజ్ వయసులో ఉన్నటువంటి విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థుల్లోనే మతాలని జొప్పించి విద్యార్థినిలపైన దాడులకు పూనుకుంటున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఏదైతే కుట్రలు చేస్తూ ఉందో దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇవాళ ప్రాసీల సంఘాల ఆధ్వర్యంలో పీడిఎస్యు, పీఓడబ్ల్యూ, ఐఎఫ్టీయు, అరుణోదయ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఇల్లెందులో నిరసన తెలియజేస్తూ ఉన్నారు.